ప్లాంట్గా నేను లేను, ఎందుకంటే నేను ప్లాన్లెస్ కాపరాలు చేయలేదు. సో ఆ ఇంజురీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? సో అంటే మనం ఒక ఫోటోలో చూసాం అనమాట మీ దగ్గర, గతంలో ఒకసారి ఆ ఇంజురీస్ చూపించగలుగుతారు? ఒకసారి చూపిస్తాం. ఓకే ఓకే, అంటే కత్తితో దాడి చేసింది అన్నది? ఓకే, అంత క్లియర్గా ఎంత దిగిందో చూడండి. కత్తితో దాడి చేసింది అది. ఇవేమో ఏవో ఆబ్జెక్ట్తో నాకు ఇంకా గుర్తులేదు, ఎందుకంటే మనం హై భయంకరమైన ఫైట్లో ఉన్నప్పుడు, డిఫెన్స్లో ఉన్నప్పుడు ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తుందో కూడా తెలియదు. సో ఇవి ఆ ఆబ్జెక్ట్తో కొట్టినప్పుడు నాకు తగిలినాయి. ఇంక ఇదేంటంటే తన టీత్ మార్క్స్ కనిపిస్తుంది, కొరికింది. ఎలా కొరికిందో చూడండి. ఇదైతే ఇప్పటికి ఇంకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇవంటే తగ్గిపోయినాయి, కానీ ఇది ఎంత డీప్ కట్ చూసారు కదా, అది ఇదిగోండి, ఇదే ఆ కట్. ఓకే, ఈ చేతికి అయింది. ఓకే, తను ఏమంటుంది, పొటాటోకి వస్తుంటే, అవును పొటాటోకి వస్తుంటే చాక్ ఇరుక్కుపోయి నేను బయటికి తీస్తుంటే కట్ అయింది అంటుంది. మీరే చెప్పండి, పొటాటోకి వస్తుంటే చాక్ ఇరుక్కుని డీప్గా తగినట్టుగా అనిపిస్తుంది మనకు అది చూస్తూ ఉంటే, దగ్గర నుంచి చూస్తూ ఉంటే. సో అంటే మీకు ఆ దీన్ని బట్టి, సో మీ స్టార్టింగ్ అసలు ఏం జరిగిందో, సో ఇవన్నీ నువ్వు చెప్పడం జరిగింది. ఎలా ట్రీట్ చేస్తామండి, తను నన్ను హస్బెండ్గా ట్రీట్ చేయాలి కదా. తను నన్ను హస్బెండ్గా ట్రీట్ చేయనప్పుడు తను నన్ను ఒక జస్ట్ ఏదో మనీ మెషిన్ టైప్లో చూస్తుంటే ఎలా ఇచ్చేయగలను, వైఫ్ లాగా ట్రీట్ చేయగలను? అంటే తను తను వర్షన్ చూస్తే మాత్రం, సో లొల్లి ఎక్కడ స్టార్ట్ అయిందంటే, తనకి ఆల్రెడీ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది తనకి. సో తను ఆ ఎఫ్ఐఆర్తో ఉన్నాడు, సో ఆ ఎఫ్ఐఆర్తో చాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. సో మీరు కావాలి అంటే అతని స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్లు కూడా ఉంటే, తను చాటింగ్ చేసింది కూడా తన కాల్ రికార్డింగ్ ఉంటుంది తన ఫోన్లో చూడండి అని చెప్పి కూడా, కేవలం ఆమె ఎంటర్ అయిన తర్వాతనే ఆ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినట్టు కూడా వింటున్నాం మనం. అవునండి, ఇప్పుడు కాల్ రికార్డ్ ఉండొచ్చు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫోన్ నా కంట్రోల్లోనే ఉంటుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక నా ఫోన్ నా చేతిలో ఉండదు, మోస్ట్లీ తన చేతుల్లోనే ఉంటుంది. సో ఆ టైంలో తను ఎవరితో చాట్ చేసిందో, తను ఏమేమి మాట్లాడిందో, అవి ఏ రకంగా మ్యానిపులేట్ చేసిందో, ప్లస్ మీరు ఒకటే ఆలోచించండి, నేను ఇలాంటి చాటింగ్స్ చేసి ఉంటే ఆ స్క్రీన్ షాట్స్ని ఇలాంటి వైఫ్ ఉండగా నేను దాచుకుంటానా, ఐ మీన్ నేను ఆ చాట్స్ అన్నీ దాచుకుంటానా? మీరు చెప్పండి, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటుంది, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనుకుందాం, ఆ అమ్మాయితో నేను ఏదో చాట్ చేశాను అనుకుందాం. సో వైఫ్ రానివ్వాలి, వైఫ్ రావాలి, ఈ చాట్స్ అన్నీ చూడాలి, చూసి తను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకుని నన్ను ట్రబుల్ చేయాలి అని చెప్పి నేను ఇవన్నీ దాచిపెడతానా? సో మీరు ఎలాంటి తప్పు చేయలేదు అంటారు? లేదండి, తప్పు చేయలేదు. మా నాకు చాలామంది కాంటాక్ట్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. నేను అందరితో మాట్లాడతాను, అందరితో చాట్ చేస్తాను, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ తను ఒక పర్టికులర్ కాంటాక్ట్ని తీసుకుని దాన్ని మానిపులేట్ చేసి, అంటే మానిపులేట్ చేసిందని చెప్పి మీరు అంటున్నారు. సో ఒక మహిళ మీ పైన కేసు పెట్టిందంటూ కూడా తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంది మీ పైన. అలాగే మీ ఫ్రెండ్ రామకృష్ణను సంథింగ్ ఏదో నేమ్ పైన ఒక అమ్మాయి మీపై కేసు కూడా పెట్టిందంటూ కూడా చెప్పడం చూస్తున్నాం మనం. నాకైతే ఆ కేసు పెట్టడం ఆ విషయంలో అవన్నీ తెలియవు. నేను ఒకటే అంటాను, ఏంటంటే తను నిజంగా అందులో నిజాయితీ ఉంటే, నిన్న నేను అడిగాను తనని, ఏది ఆ స్క్రీన్ షాట్స్తో పాటు ఆ స్క్రీన్ షాట్స్లో ఏదో వాయిస్ రికార్డింగ్ ఉంది అన్నావు కదా, ఆ వాయిస్ రికార్డింగ్ నాకు వినిపి అని అన్నాను, ప్లే చేయని అన్నాను. స్క్రీన్ షాట్స్ కదా, వాయిస్ రికార్డింగ్ లేదు, వాయిస్ రికార్డింగ్ ఎలా వస్తుంది అని అంటుంది. మరి మెసేజ్లన్నీ బ్యాకప్ చేసుకోగలిగే తెలివితేటలు ఉన్న అమ్మాయి, అంత ఎడ్యుకేటెడ్ అమ్మాయి, బీటెక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అమ్మాయి వాయిస్ రికార్డ్ని బ్యాకప్ చేసుకోలేదంటారా? మరి ఎందుకని బ్యాకప్ చేసుకోలేదు అంటే, ఆ వాయిస్ రికార్డులో తన వాయిసే ఉందా, లేదంటే తన బ్రదర్ వాయిస్ ఉందా, లేదంటే ఇంకెవరైనా జెంట్ వాయిస్ ఉందా? ఆబ్వియస్లీ అంతే కదా. సో దాన్ని మాత్రమే వదిలేసి మిగతా చాట్స్ అన్నీ బ్యాకప్ చేసుకుంది, ఆ తర్వాత నా ఫోన్లో ఆ చాట్స్ అన్నీ లేవంటే అర్థమేంటి? డిలీటెడ్, నా దానిలో అటువంటి చాట్స్ ఏవి లేవు. మరి నా ఉంటే నేను వెంటనే జాగ్రత్త పడతాను కదా, ఏంటి ఇవన్నీ, ఇలా ఎవరు చేస్తున్నారు, ఏంటి ఇదంతా అని చెప్పేసి నేను జాగ్రత్త పడతాను. అంటే మీకు తెలియకుండా మీ మొబైల్ నుంచి చాటింగ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని అన్సర్ డిలీట్ చేసింది అంటారు? కావచ్చు, లేదంటే అసలు ఇవన్నీ తన మొబైల్లోనే క్రియేట్ చేసి. ఇప్పుడు నాకు ఐడియా వచ్చిందండి, నాకు ఒక్క 1 hour 2 hours టైం ఇవ్వండి, నేను కూడా తన ప్రొఫైల్ పిక్చర్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాను, తన నేమ్తో వాట్సాప్ని మారుస్తాను, తన ప్రొఫైల్ పిక్చరే పెడతాను, పెట్టి మొత్తం చాట్స్ అన్నీ చేస్తాను. నేను లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్, రైట్ హ్యాండ్లో ఫోన్ పెట్టుకుని చాట్స్ చేస్తాను.
ఇటు నుంచి ఇటు కొన్ని అబ్సీన్ మెసేజెస్ పెడతాను, పెట్టి మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకుంటాను. తీసుకుని రేపు ఇదిగోండి ఇది నా వైఫ్ అసలు స్వరూపం అని చెప్పి నేను కూడా పెడతాను. ఆ స్క్రీన్ షాట్స్ని ఇలా వైరల్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది? వన్స్ వైరల్ అయిపోయాక అందరికీ ఇంట్రెస్ట్ దాని మీదే ఉంటుంది తప్ప, ఈ ఆ తర్వాత నేను ప్రూవ్ చేసుకున్నా కూడా నా ఇన్నోసెన్స్ అని ఎవరు నమ్మరు, అంతే కదా. ఒక్కసారి మన ఇది రెప్యుటేషన్ పాడైతే ఇంకా అది పోయినట్టే. ఆ తర్వాత ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నా ఎవరు కూడా ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. సో తిను ఆ ఆస్పెక్ట్ మీద, ఆ యాంగిల్ మీద ఇవన్నీ స్ప్రెడ్ చేసి నాకు ఒక్కసారిగా రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి ట్రై చేస్తుంది తప్ప. ప్లస్ ఇదంతా కూడా ఏంటంటే ఈ చాకుతో అటాక్ చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి ఇష్యూ. ఇప్పుడు చాకుతో అటాక్ చేయడం అనేది ఫస్ట్ అందరూ ఇంట్రెస్టింగ్గా ఎస్ ఏంటిది అని చెప్పేసి సింపతి ఒకళ్ళకి అందరికీ వచ్చింది. కొంచెం నా మీద కన్సర్న్ చూపించారు, అయ్యో అబ్బాయి బాధపడుతున్నాడని. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ ఫేక్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అందో, ఇంకా చాకు ఇష్యూ అనేది మర్డర్ అటెంప్ట్ ఇష్యూ అనేది డైవర్ట్ అయిపోయింది. సో తనకు కావాల్సింది కూడా అదే. అక్కడ ఒక్క స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్న మాటే తప్ప అది నా నెంబరా కాదా, ఫోటో ఏముందండి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో. ఇప్పుడు నేను వినాయకుడు ఫోటో పెట్టుకుంటాను, ఇంకా మీరు వినాయకుడు ఫోటో పెట్టుకుంటారు, ఇంకా చాలామంది వినాయకుడు ఫోటో పెట్టుకుంటారు. ఇలాగ సేమ్ ఫోటోస్, నా ఫోటో నా దగ్గర ఉన్న ప్రొఫైల్ ఫోటో తీసుకుని తను వేరే మొబైల్లో ఈ చాట్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉందా లేదా మీరు చెప్పండి. పాసిబిలిటీ ఉంది లేదు. ఇంకా మెయిన్ పాసిబిలిటీ ఏంటంటే నా ఫోన్లోనే తను తీసుకుని ఈ చాట్స్ అన్ని చేసి ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుని డిలీట్ చేసి ఉండొచ్చు. అంటే మీరు ఏమనకు పెట్టాలా, మరి మీ ఫోన్ తీసుకొని తను చాటింగ్ చేసేటప్పుడు కూడా సో ఇంటికి వచ్చాక మొబైల్ ఇస్తా అని చెప్తున్నారు. ఇంటికి వచ్చాక మొబైల్ ఎవరు ఇష్టపడి ఇస్తారండి? నేను ఇష్టపడను, నాకు ఇష్టం లేదు, తీసుకుంటుందా? థ్రెటన్ చేసి తీసుకుంటది అంతే, సింపుల్ గా. ఇంకా ఏంటంటే ఇంకా ఇవ్వకపోతే స్టార్టింగ్ అంతా తనకి నా పాస్వర్డ్ తెలుసు, నన్ను అడగకుండానే ఇంక తీసేసుకునేది, తీసేసుకుని ఇంకా చక్కగా మొత్తం చెక్ చేస్తూ ఉండేది నా గూగుల్ మ్యాప్స్ హిస్టరీ ఏంటి, నా పేమెంట్స్ హిస్టరీ ఏంటి, అన్ని చెక్ చేస్తూ ఉండేది. ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను నా ఫోన్ పాస్వర్డ్ మార్చాను, తనకు తెలియకుండా జాగ్రత్తపడ్డాను. అయినా సరే అప్పుడు వదులుతుందేమో అనుకున్నాను, ఇంకా ధైర్యంగా ఓపెన్ చేసి అని అంటది. మళ్ళీ ఏంటంటే ఇంకా తను కొంచెం మేనియాక్ టైప్. మేనియాక్ అంటే ఏంటి, చేతులు ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ తీసుకుని నేలకేసి పగలగొట్టేసే టైప్. తనకు ఆ అలవాటు బాగా ఉంది, పైగా అది గొప్పగా చెప్తుంది, అది ఒక క్వాలిఫికేషన్లా చెప్తుంది తను. బీటెక్ మెకానికల్ అలా క్వాలిఫికేషను, నాకు కోపం వస్తే చేతిలో ఎంత కాస్ట్లీ ఐటమ్ ఉన్నా పగిలిపోద్ది అని చెప్తుంది. ఇంట్లో కాస్ట్లీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు తను ఫోన్ ఇవ్వకపోతే, నా ఐప్యాడ్ పగిలిపోతే, లేదంటే ఇంట్లో టీవీ పగిలిపోతే, ఇంకేదైనా కాస్ట్లీ ఐటమ్ పగిలిపోతే ఏంటి పరిస్థితి, నా ల్యాప్టాప్ పగిలిపోతే ఏంటి పరిస్థితి. అందుకేనే నేను ఒక్కోసారి ఇంకా ఫోన్ లాక్కోవడానికి చాలా ఫిజికల్గా తను లాక్కోవడానికి ట్రై చేయడం, నేను ఇవ్వకుండా పట్టుకోవడం, ఇలా కూడా జరిగింది చాలాసార్లు. నేను చాలా ట్రై చేస్తాను కానీ మీద పడి గట్టిగా లాగేసుకుని, లేదంటే ఇంకా ఆ టైంలో కూడా చాలాసార్లు కొరికింది, అవి నేను ఫొటోస్ తీసుకోలేదు అఫ్కోర్స్. సో ఇంకా ఇలాగా ఫోన్ లాక్కుంటుంటే ఇంక నేను కూడా ఇంకేంటంటే గివప్, ఐ గేవ్ అప్. ఇంత ఫైట్ చేసి ఫోన్ లాక్కుంటుంది, అదేదో నేనంతే నేనే ఓపెన్ చేసి ఇచ్చేస్తే ఇంకా గొడవ ఉండదు కదా అని చెప్పేసి నేను చాలాసార్లు తనకు ఫోన్ ఓపెన్ చేసి ఇచ్చేయటం. ఇంకా నా మైండ్ కూడా తనతో పాటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేది. ఎలా అంటే కొన్నిసార్లు ఏమో నేను ఫైట్ చేసేవాడిని ఫోన్ ఇవ్వకుండా ఉండటానికి, అయినా సరే ఫైట్ చేసి లాక్కునేది. కొన్నిసార్లు డిఫెండ్ చేసుకోగలిగేవాడిని ఫోన్ ఇవ్వకుండా, అఫ్కోర్స్ అప్పుడు రెండు మూడు ఐటమ్స్ పగిలేవు కాస్ట్లీ ఐటమ్స్ అప్పుడు కూడా. కొన్నిసార్లు ఇంకా నేనే ఇచ్చేసేవాడిని, ఎందుకు వచ్చింది అడగంగానే ఎలాగో గొడవ అవుతుంది, ఏదైనా పగులుతుంది, లేదంటే ఫోన్ లాక్కోగలుగుతుంది, ఇవన్నీ చేసే బదులు ప్రశాంతంగా లాక్ ఓపెన్ చేసి ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేసేవాడిని. ఇలాగా ఇన్ని రకాల, అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, నా మైండే ఇన్ని రకాలుగా ఫ్లక్చుయేట్ అవుతుందంటే ఎంత తను నన్ను ఇచ్చేసింది, ప్రెషర్ చేసింది అన్నది. ఇంక ఇవన్నీ నేను భరిస్తూనే ఉన్నాను, మేబీ భరిస్తూనే ఉండేవాడినేమో, ఇంకొన్నాళ్ళు భరిస్తూనే ఉండేవాడినేమో, భరిస్తూ ఉండేవాడినే. కానీ ఈ ఫిజికల్ అటాక్ ఉంది చూసారా, ఇది నాకు ఇంకా మరీ నాకు ఇంకా కోపం వచ్చేసి ఇంకా, అంటే ఆల్రెడీ 1.5 ఇయర్ బ్యాకే అయింది, మీరు చూసారు తను కూడా అడ్మిట్ చేసింది, కానీ ఇప్పుడు ఎందుకు అడ్మిట్ చేయట్లేదు? 1.5 ఇయర్ బ్యాక్ తను ఎస్ నేను అటాక్ చేశాను అని అడ్మిట్ చేసింది, మరి ఇప్పుడు కూడా అలాగే అడ్మిట్ చేయొచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, అడ్మిట్ చేయట్లేదు? ఏంటంటే ఇప్పుడు ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు కోపం వచ్చింది చాకుతో అటాక్ చేయడం, సెకండ్ థింగ్ ఏంటంటే కార్ కీస్, బైక్ కీస్, ఇంటి కీస్ అన్నీ తీసుకుని నన్ను లాక్ చేసేటువంటి, అది నాకు నచ్చలేదు. అది నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇంక బయటకు వచ్చేసి ఇంక ఇది కాదు, ఏదైతే అయింది తెగించాలి అని చెప్పేసి నేను ధైర్యం చేసి బయటకు వచ్చేసాను.
బయటకు వచ్చేసి ఇంకా ఐ మీన్ అప్పుడే నేను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.